బ్రిడ్జ్ సెంటర్లో నిర్వహించనున్న వినాయక చవితి వేడుకల గోడపత్రికను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. భగత్ సింగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా వేడుకలు జరుపుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. వినాయక చవితి వేడుకలు 7 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి శ్రీనివాసులు, పోతిగంటి అలేఖ్య, తటవర్తి రమేష్, భగత్ సింగ్ గణేష్ యూత్ కమిటీ సభ్యులు మధుబాబు నాయుడు, దేవరకొండ శ్రీను, సిద్ధు, మనోహర్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, సురేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కావలిపట్నంలో రేపు జరగబోయే వినాయక చవితి పర్వదినాన భగత్ సింగ్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో జనసేన సిద్ధు మరియు పెద్దలు మధుబాబు నాయుడు అన్న మరియు దేవరకొండ శ్రీను మరియు వీళ్ళ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి కూడా భగత్ సింగ్ గణేష్ యూత్ కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈసారి పెట్టడం జరుగుతూ ఉంది. ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మనం దేవుణ్ణి ఫస్ట్ సారి ఆరాధించేటప్పుడు కూడా ఫస్ట్ ఎటువంటి విఘ్నలు లేకుండా ముందు వినాయకుడికి మనం స్మరిస్తుంటాం. అట్లాంటిది వినాయక చవితి రోజు ఏ పండుగ అయినా కానీ వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన రీతి ఉంది కాబట్టి మన సాంప్రదాయం తగ్గట్టుగా అని నవరాత్రుల్లో కూడా 9 రోజులు కూడా మన వాళ్ళందరూ చేస్తున్నారు. కావాలి పట్టిన ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి ఆశీస్సులతో పాటు ఆయన అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉండాలని, అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గంగుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి పట్టణం ఎంతో సుందరంగా వైభవపేతంగా అభివృద్ధి పనిలో కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమంలో కానివ్వండి, ఒక జాతీయవాదం తెలిపే విధంగా అన్ని హంగులతోటి కావలి నియోజకవర్గం కూడా ఎంతో వర్తిల్లుతుందని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా మాకు కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. అదే తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ ఎన్డీఏ కూటమి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి వినాయక చతుర్దశి సందర్భంగా కావలి పట్టణంలో మన బ్రిడ్జి సెంటలి కూడల్లో మొట్టమొదటిసారిగా మన జనసేన పార్టీ నాయకులు సిద్ధు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మదను, అదేవిధంగా అతని మిత్రబృందం, దీంతోపాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా సహాయ సహకారాలతోటి అక్కడ గణేషుని యొక్క విగ్రహం ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి గణేషుని నవరాత్రుల రోజులు అన్ని రోజుల్లో కూడా ఈ గణేషుని విగ్రహంతో పాటు అనేకటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు కూడా జరిపేదానికి పెద్దలు నిర్ణయించారు. కాబట్టి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా ఇటువంటి గణేష ఉత్సవాల్లో పాల్గొని ఒక ఈ ప్రత్యేకంగా హిందూ మతానికి సంబంధించి, అనేక మతాలకు సంబంధించి ఒక మత సామరస్యంతో జరిగేటువంటి శుభకరుడైనటువంటి ఈ గణేష ఉత్సవాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గణేష్ ఉత్సవాల్లో భాగంగా గతంలో మన జనసేన నాయకుడు సిద్ధు గారి ఆధ్వర్యంలో రామ్మూర్తిపేటలో ఈ కార్యక్రమాలు, వినాయకుడి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుండే. ఈరోజు మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ గణేష్ యూత్ ఒక కమిటీగా ఏర్పడటం, దాంట్లో మన జనసేన నాయకుడు సిద్ధు గారు జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని మేమందరం కూడా, నేను కానీ దేవరకొండ శ్రీనివాసులు కానీ, అదేవిధంగా ఈ కావలిపట్నంలో ఉండే మన మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు గణేష్ ఉత్సవాన్ని, ఆ విగ్రహాన్ని బ్రిడ్జి సెంటర్లో, ప్రధానమైన ట్రంక్ రోడ్డుకి మధ్యలో ఉండే బ్రిడ్జి సెంటర్లో, ఇది మన భగత్ సింగ్ గణేష్ యూత్ తరఫున మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు సన్నద్ధంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఈరోజు మన గోడపత్రికని ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఎక్స్ మన మున్సిపల్ చైర్మన్ మన సోదరి అలేఖ్య గారు, అదేవిధంగా సోదరుడు కోట్లూరు శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు నటవర్తి రమేష్ గారు, అదేవిధంగా కాపు యూత్ నాయకులందరూ కూడా, అది ముఖ్యంగా మన దేవరకొండ శ్రీనివాసులు,
అదేవిధంగా మనోహర్ యాదవ్, చిలకపాటి మనోహర్, జనిగర్ల మనోహర్ యాదవ్, అదేవిధంగా మన అలహర్ గారు అనే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో రేపు ఈ ఫస్ట్ మొట్టమొదటి ఈ భగత్ సింగ్ గణేష్ యుక్త్ కార్యక్రమాన్ని ఈ 9 రోజులు నవరాత్రులు మనకి పూర్తి చేసుకుని ఇది పట్టణంలోనే ఒక భారీ విగ్రహంగా ఊరేగింపుగా రేపు పట్టణం అంతా కూడా కావలి పట్టణం అంతా కూడా మిత్రులు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ త్వరలో ఈ గణేష్ ఉత్సవాల్లో మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.